హనుమంతుడు ఆ జన్మ బ్రహ్మచారి కదా, ఆయనకు వివాహమైనట్టు కొన్ని చోట్ల ఉన్నది అని చాలామందికి సందేహం. హనుమంతుడి గురించి కథలు పరాశర సంహితలో కనిపిస్తాయి. సూర్యభగవానుడికి విశ్వకర్మ కూతురు సంజనతో వివాహం అవుతుంది, కానీ ఆమె సూర్యుని తేజస్సు తట్టుకోలేకపోతుంది. ఆ వేడి భరించలేకపోవడంతో విశ్వకర్మ సూర్యుని తన తేజస్సు తగ్గించుకోమని సూచిస్తాడు. సూర్యుని అనుమతితో విశ్వకర్మ కొంత వెలుగును తొలగించి అట్లా వచ్చిన వెలుగుతో ఒక అందమైన అమ్మాయిని సృష్టిస్తాడు. సూర్యుని వర్చస్సుతో రూపొందిన ఆ అమ్మాయి సువర్చల అన్న పేరు పొందుతుంది. అంత అందమైన అమ్మాయికి వరుడు ఎవరా అని అందరూ దేవతలు విచారిస్తుండగా శివాంశ అయిన హనుమంతుడే సరైనవాడని దేవతలు సూచిస్తారు. హనుమంతుడు పెరిగి పెద్దవాడవుతుండగా అతన్ని విద్యాభ్యాసం కోసం సూర్యుని వద్దకు పంపిస్తుంది తల్లి. కానీ సూర్యభగవానుడు నిరంతరము తిరుగుతూ ఒక్కచోట ఉండకపోవడం చేత హనుమ ఆయనకు ఎదురుగా ఉండి వెనక్కి నడుస్తూ అట్లా తిరుగుతూ ఉన్న సూర్యుడి వద్ద సకల శాస్త్రాలు నేర్చుకుంటాడు. ఇక్కడ రెండు రకాల కథనాలు ఉన్నాయి. ఒక వృత్తాంతం ప్రకారం విద్యాభ్యాసం అయిపోయాక సూర్యుడు గురుదక్షిణగా తన కూతురైన సువర్చలను వివాహమాడమని అడుగుతాడు. మరో వృత్తాంతం ప్రకారం హనుమంతుడు నవవ్యాకరణాలను నేర్చుకోదలిచి శని భగవానుడి వద్దకు వెళ్తాడు. కానీ ఆ విద్య నేర్చుకోవడానికి బ్రహ్మచారులకు అర్హత లేనందున సూర్యుని కూతురును పెళ్లి చేసుకోవలసి వచ్చింది అని అంటారు. సరే, ఏది ఏమైనా హనుమంతుడు సువర్చలను వివాహం చేసుకోవలసిన దితి ఏర్పడుతుంది. కానీ ఆయన ఆ జన్మ బ్రహ్మచర్య దీక్షలో ఉన్నందున వివాహానికి నిరాకరిస్తాడు. సువర్చల దైవాంశ సంభూతురాలు అయోనిజ, ఆమెను వివాహమాడినంత మాత్రాన నీ ప్రజాపత్య బ్రహ్మచర్యానికి ఏ దోషమూ రాదు. లోక కళ్యాణం కోసమే ఈ వివాహం అని దేవతలు హనుమంతుడికి వివరిస్తారు. అట్లా సువర్చల హనుమంతుల వివాహం జరుగుతుంది. హనుమంతుడు తన బ్రహ్మచర్యం కొనసాగిస్తూ ఉండగా సువర్చల గంధమాదన పర్వతం మీద తపోనిష్టలో ఉండిపోతుంది.